కోపానికి ఫ్యామిలీకి సంబంధం ఏంటంటే చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థకి మన కోపానికి సంబంధం ఉందంటే ఎస్ సంబంధాలు ఉండడమే కాదు సంబంధాలు తెగిపోతాయి కూడా. సహజంగా భార్య భర్తల మధ్య మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ భార్య భర్తల మధ్య కోపం అనే దాన్ని చాలా కంట్రోల్గా వచ్చారు. దీనికి కనుక వేయాల్సిన కళ్ళెం వేయకపోతే టాప్లు వేసిపోద్దాం అన్నమాట. ప్రతిసారి మనసుకు కోపం రాదు. కోపానికి కొన్ని కారణాలు ఉంటాయి. నా సమస్య, నా బలహీనత నాకు తెలిసినప్పుడు, ఏ ఏ టైంలో నా కోపం వస్తుందో నాకు అర్థమైనప్పుడు భార్యకైనా భర్తకైనా ఆ విషయంలో వారు ఎలా ఉండాలో వాళ్ళకి బాగా జాగ్రత్త తెలుస్తుందట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి, ఇప్పుడు ఆవిడకి వాళ్ళ పుట్టింటోళ్ళ కోసం మాట్లాడితే మనిషిలా ఉండదన్నమాట. ఆ టైంలో భర్త అర్థం చేసుకోవాలి ఏమని, వీళ్ళ పుట్టింటి విషయంలో మాట్లాడినప్పుడు కాస్తంత మనం జాగ్రత్త మాట్లాడాలి. ఈ పెద్ద ఆధ్యాత్మిక రహస్యాలు కాదు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో బతుకుతున్న మనకు మాత్రం చాలా అవసరం. మాట అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. ఇవి పెద్ద ఆధ్యాత్మిక విషయాలు కాదు కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం ఇవి. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేస్తాయి ఇవి. తనకి పలానా విషయంలో కోపం వస్తుంది తెలిసినప్పుడు తన జీవిత భాగస్వామి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. భర్త భార్యకి చెప్పాడట, నా కోపం వచ్చినప్పుడు 2 నిమిషాలు నాతో మాట్లాడకన్నాడట. ఆ టైంలో భార్య డైలాగులు కదండి, నేను మనిషిలాగా ఉన్ను అన్నాడట. నాకు 2 నిమిషాలు నన్ను వదిలే, 3 నిమిషం వచ్చి నీతో నేను మాట్లాడు. 2 నిమిషాలు నాతో మాట్లాడుకు, ఈ టైంలో నేను కోపంగా ఉన్నాను, నన్ను వదిలే, 3 నిమిషం వచ్చి నీతో నేను మాట్లాడతాను, ఆ టైం వరకు నన్ను టచ్ చేయకంటే ఆ టైంలో వచ్చి ఓ వాగితే ఏమవుద్ది చెప్పలేక ఏమవ్వకూడదు అది అవుతుంది. ఇంక వాగవేక మెట్లు మించి పడిపోని చెప్పుకోలేవుడు. ఆ 2 నిమిషాలు ఆయన వదిలేస్తే, ఆ 2 నిమిషాలు ఆయనతో నువ్వు జాగ్రత్తగా వ్యవహరిస్తే 3 నిమిషం సర్దుకుపోతారు. ఫ్యామిలీలో ఏవో పెద్ద పెద్ద క్లాసులు పే కాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ విషయాల్లో చిన్న చిన్నవే అలజడికి కారణం అవుతాయట. మరలా ఆ 2 నిమిషాలు ఆయన బాగోడు అని ఆ జీవిత భాగస్వామికి అర్థమైతే భార్య పిల్లలకు కూడా చెప్తుంది, రే ఈ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళకండ్రా అని చెప్తారు. మేము వెళ్తాం మమ్మీ అని వెళ్తే ఏమవుద్ది, వెళ్తే ఏమవుద్ది, ఎంత వేగంగా వెళ్ళాడు అంత వేగంగా వెనక్కి వచ్చేస్తాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఆ టైంలో మనకు తెలియాలి, ఒక విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు నాకు ఏ ఏ విషయాల్లో కోపం వస్తుందో నీకు నాకు తెలియాలి. ఒక కుటుంబంలో మనం బతుకుతున్నప్పుడు, ఒక సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు, ఒక సంఘంలో మనం బతుకుతున్నప్పుడు మనకి ఏ ఏ విషయాల్లో కోపం వస్తుందో మనకు తెలియకపోతే మనం జీవిత భాగస్వాముతోనే కలిసి ఉండలేము, సంఘ విశ్వాసులతోనూ కలిసి ఉండలేము, ఒక స్నేహితులతో కూడా మనం కలిసి ఉండలేము. నాకు ఏ విషయాల్లో కోపం లేస్తుందో నాకే తెలియకపోతే నా కోపాన్ని నేను కంట్రోల్ చేయలేను. యాకోబు ఒక మాట అన్నాడు, చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3:5-6 4 మన అవయవంలో ఉంచబడినాం, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఆగదాం. పలానా విషయాల్లో మన కోపం వస్తుంది అన్నప్పుడు, ఎదుటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన నాలుకను కంట్రోల్ చేయాలట. ఏ మాట అంటే ఎదుటి వారు సంతోషపడతారో, ఏ మాట అంటే బాధపడతారో కాస్తంత సెన్స్ ఉండాలట మాట్లాడేవాడికి. చాలామంది కావాలని మాట్లాడతారు భార్య భర్తల మధ్య. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కావాలని. ఈ మాట అంటే అతగాడికి లేదా ఆమెకి కోపం వస్తుందని తెలుసు కూడా మాట్లాడతారు. బైబిల్ చెబుతుంది
నాలుక చిచ్చు పెడతదట. నాలుక కాపురానికి కూడా ఏం పెడతది తెలుసా? చిచ్చు పెడతదట. కొన్ని మాటలు ఎదుటి వారికి సంతోషం కలిగించవచ్చు, కొన్ని మాటలు ఎదుటి వారికి కోపం రేపచ్చు. ఆ కోపం రేపినప్పుడు మనం జాగ్రత్తగా ఈ మాట అనకూడదని మనం గుర్తించుకోవాలి. భార్య భర్తలుగా అవగాహన వాళ్ళకు ఉండాలి. ఈ మాట అంటే కోపపడతాడు, బాధపడతాడు, లేకపోతే ఈ మాట అంటే బాధపడుతుంది, కోపపడుతుందని ఖచ్చితంగా ఒకరికొకరికి అవగాహన ఉండాలట. చాలామంది కావాలనే మాట అంటారండి. ఆ మాట అనడం వల్లనే కోపపడతారని తెలిసే అంటారు. ఆ మాటల వలన వాళ్ళు రెచ్చిపోతే ఆ రెచ్చిపోయిన వారిని చూసి వీళ్ళు ఆనందపడతారు. ఇది ఒక పైశాచిక ఆనందం. అది చాలామంది కావాలని రెచ్చగొడతారు తెలుసా? ఏదో ఒకటని, ఏదో ఒక మాటని కావాలని రెచ్చగొట్టి ఆ మనుష్యుణ్ణి అదుపు తప్పిపోయేలా రెచ్చగొడితే ఆ మనిషి ఏమవుతాడు తెలుసా? కాని మనిషిలా రెచ్చిపోతాడు. ఆ టైంలో వీళ్ళు ఆనందపడతారట. దేవుడు ఒకవేళ కలగజేసుకుంటే అరిసిన వాడినే కాదు, అలా అరవడానికి కారణమైన వారు ఎవరో కూడా ఆయన ఖచ్చితంగా అడుగుతాడట. బైబిల్ నిజంగా మనకు చెప్తుంది, ఎవరైతే అరుస్తున్నాడో అరిసిన వాణ్ణి అడుగుతాడట, అలా అరవడానికి అతన్ని రెచ్చగొట్టింది ఎవరో కూడా ఆయన ఖచ్చితంగా అడుగుతాడట. అందుకే నాలుగు విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితముగా ఏ మాట కుటుంబాన్ని కడతాది, ఏ మాట కుటుంబాన్ని జీవిత భాగస్వామిని విడగొడతాదో కాస్తంత మసులుకొని మాట్లాడితే కుటుంబాలు చక్కగా ఉంటాయి. కోపాలు ఊరకే రావు ఎవరికి. ఊరకే కోపపడ్డానికి అదొక రోగం కాదు. కోపం ఎందుకు వస్తుందంటే భారీ భర్తల మధ్య ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే వెంటనే మనం గ్రహించాలి వాళ్ళిద్దరిలో ఎవరికో సరిగ్గా మాట్లాడడం రాలేదని. ఒక ఫ్యామిలీలో గొడవ అవుతుందంటే మనకు వెంటనే అర్థం అవ్వాలి వాళ్ళిద్దరిలో ఎవరికో సరిగ్గా మాట్లాడడం రాలేదు, అందుకే కోపం వచ్చింది, ఆ కోపం గొడవ అయింది, ఆ గొడవ కాస్త ఈదికెక్కింది. ఫ్యామిలీలో గొడవలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాటలు సరిగ్గా ఉండకపోవడం.